నారంభ బహుబాబు ట్రీ అంటే ఇది కదలిరా ఊర్వశీ. బాగున్నారా? నన్ను మంచిగా ఉండు. సరేనా? ఒదిగిపో మేనక. 5,000 రూపాయలు కడితేనే నాకు డ్రోన్ షాట్ తీసేయని అలో చేసినారు. ఆవులు ఉంటేనే వాళ్ళకి రెస్పెక్ట్, ఆవులు లేకపోతే వాళ్ళకి రెస్పెక్ట్ లేదు అన్నట్టు. ఈ లోకానికి మాకు అస్సలు సంబంధం లేదంటూ ఒక ఇద్దరైతే ఉన్నారు చూడండి. స్ప్రింగ్స్ అన్నారు కదా, నీళ్ళు అయితే చూస్తే చాలా చల్లగా ఉన్నాయి నాకు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మన నేనైతే ఈరోజు తాంజేనియాలో ఉన్నాను. చెట్టు కనిపిస్తూ ఉంది కదా, ఆకులే లేని చెట్టు, బహుబాబు ట్రీ అంటే ఇది. ఈ చెట్టు మీరు చూసుకోవచ్చు, బహుబాబు ట్రీ ఇది. మొత్తం దీంట్లో నుంచి ఏదో కాయలు కూడా వస్తాయి నాకు తెలిసినంత వరకు. బహుబాబు ట్రీకి దీని సైంటిఫిక్ నేము అడమ్ సోనియా డిక్టాటా అంట. బహుబాబు ట్రీకి ఇంకో పెద్ద చెట్టు అయితే ఉంది చూడండి. ఆ చెట్టు చూడండి ఎంత విశాలంగా ఉన్నాయో. చాలా చాలా వరకు ఏమాత్రం ఆకులు లేవు, కానీ చెట్టు మాత్రం చాలా పెద్దదిగా ఉంది. అండ్ అందులో ఒక కాయలు కూడా కాస్తున్నాయి. ఆ కాయలు అమ్ముతున్నారు వీళ్ళు ఇక్కడ. ఏమరా అంటే అది తినేదానికో ఏంటో మరి నాకైతే తెలీదు. ఆ కాయలు ఎందుకు యూజ్ చేస్తారో. బహుబాబు ట్రీకి ఈ పేరే వింతగా ఉంది. బహుబాబు ట్రీ, ఏం ఆకులు లేవు. ఇలాంటిది మనకి మడగాస్కర్లో పొడువుగా ఉంటాయి తెలుసా? మడగాస్కర్లో చాలా పొడువుగా ఉంటాయి ఇలాంటివి. పక్షులు కూడా వెళ్ళిపోతున్నాయి చూడండి, చాలా పొడుగు ఉంటాయి. అది మడగాస్కర్లో ఫేమస్. అండ్ అక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏదో కాయలు కూడా కాస్తున్నాయి చూడండి. ఆ కాయలే అమ్ముతున్నారు. అందాక తొండలు బల్లులు ఏవో ఉన్నాయి. సో దగ్గరికి పోవడం వద్దు, మరి పాములు ఏమన్నా వచ్చినాయంటే రిస్క్. ఇది ముందే చూడండి అడవి ప్రాంతం, ఏమి లేదు. ఒక ఏంది సఫారీలో ఉన్నాం మనం. పక్కనే ఆడు చూసుకున్నట్టే కిలిమంజారో మీకు కనిపిస్తుంది, చూసినారా? కిలిమంజారో, అదే మేము వచ్చిన కారు. ఈ బహుబాటు ట్రీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ ఎడార్లో తప్పిపోతే కారు ఏమన్నా అయితే మళ్ళీ మాకు మామూలు రాడ్లు ఉండవు. మొత్తం చూసుకోండి ఎట్లుందో, అంతా ఎడారి ప్రాంతం. ఈ ఎడారి ప్రాంతం లోపలికి మేము 16 కిలోమీటర్స్ వచ్చినాము. ఏ అదే ఆ కారు వేసుకొనేసి పెద్ద సాహసం అని చెప్పాలి. వచ్చేదారిలో మామూలు అడ్వెంచర్స్ లేవు, చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి. అవన్నీ 1 by 1 క్రాస్ చేసుకుంటా రావడానికి ఆల్మోస్ట్ మాకు 2 అవర్స్ పట్టింది. జస్ట్ 16 కిలోమీటర్స్ క్రాస్ చేయడానికి మోర్ దెన్ 2 అవర్స్ పట్టింది. దట్ టు ప్రైవేట్ కారులో చూసుకోండి అంటే రోడ్లు ఎంత హార్డ్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ మోస్ట్లీ ఏమనంటే మసాయి పీపుల్ ఉంటారు కదా, మసాయి పీపుల్ ఉంటారు. వెళ్ళేదారులు మీకు వాళ్ళని కూడా చూపిస్తాను, మసాయి పీపుల్ని కూడా. అక్కడ మసాయి ట్రైబ్స్ ఉన్నారు చూసినారా, వాళ్ళైతే ఈ ఆవులు పెంచుకుంటున్నారు. ఎన్ని ఆవులు ఉన్నాయి చూడండి, 1-2 కావు. ఈ ట్రైబ్స్ ఏమరా అంటే వీళ్ళ ఆవులతోనే వీళ్ళ జీవనోపాధి మొత్తం జరుగుతుంది. ఆవులు ఉంటేనే వాళ్ళకి రెస్పెక్ట్, ఆవులు లేకపోతే వాళ్ళకి రెస్పెక్ట్ లేదు అన్నట్టు. అక్కడ ఒకరు నిల్చుకొని ఉన్నారు చూడండి, అంత దూరంలో ఒకరైతే నిల్చుకొని ఉన్నారు. మొత్తం ఆవులు, ఎన్ని ఆవులు ఉంటే మోస్ట్ ఆఫ్ ద ఆవులు ఉన్నవన్నీ లీటర్ కింద డిక్లేర్ చేస్తారు. మీరు పెళ్లి చేసుకోవాలన్న వాళ్ళకి, ఏం చేసుకోవాలన్నా ఆవులు అనేది ఖచ్చితం. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 15 ఆవులు 20 ఆవులు ఉండాలి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే. అదే వాడు రెండో పెళ్లి చేసుకోవాలంటే ఇంకా అడిషనల్ 30 ఆవులు 60 ఆవులు అట్లుంటే వాడికి పిల్లనిస్తారు. మన సైడ్ కట్నం ఏమంటే ఆస్తి చూసి పిల్లనిస్తారు, యువతల పక్క ఆస్తి చూసి అవి అంతస్తులు చూసి పిల్లల్ని అయితే ఇయ్యరు. నీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయో చూసి ఆ ఆవులని బట్టి మసాయి ట్రైబ్స్కి అయితే పిల్లనిస్తారు. ఇవన్నీ వచ్చి కుమ్మేపోతాయి. అండ్ ఈ రోడ్డు చూసినారా, మేము వెళ్ళే రోడ్డు చూడండి అట్లా ఎలా ఉందో. మొత్తం గులకరాళ్ళు రోడ్డే, రోడ్డు మొత్తం గులకరాళ్ళే. ఎంత దారుణంగా ఉంది తెలుసా రోడ్డు? అసలు రోడ్డే లేదు. రోడ్డు అంటే ఏంటి, రోడ్డే లేదు. నేను ఉండే అడవిలో, అడవిలో రోడ్డు వాళ్ళ నుంచి వస్తుంది. సో అడవిలో రోడ్డు దొరికే అవకాశం లేదు. మీకు ఈ ఆవులు చూపిద్దామని చెప్పి ఆపిన. ఈ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఈ ఆవుల్ని పెంచి బతుకుతారు. ఇలాంటి చోట్ల వీళ్ళ తప్ప ఇంకెవరు బతకలేరయ్యా, చాలా కష్టం. అది మాత్రం చాలా కష్టం, వీళ్ళు తప్ప ఇంకెవరు బతకరు. అవతల పక్క ఏదో మంట పెట్టేసినారు. ఆఫ్రికాలోనే మొట్టమొదటిసారి మీకు హాట్ స్ప్రింగ్స్ అయితే చూపిస్తాను. అది కాకుండా ఇక్కడ ఫిష్తో కొంచెం పెడిక్యూర్ లాంటిది కూడా చేస్తారంట. ఇంతవరకు మన తెలుగులో ఇది చూపించిన వారు ఎవరూ లేదు. మొట్టమొదటి మీ వండర్ ప్రయాణ ఇక్కడైతే చూపిపోతాడు. వీడియో మాత్రం మామూలుగా ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. సో వెంటనే వెళ్ళి హాట్ స్ప్రింగ్స్ని అయితే చూద్దాం బండి. నేను మన బ్రో ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం ఎక్స్ప్లోర్ చేయడానికి హాట్ స్ప్రింగ్స్ని. ఇక్కడ ఏమరా అంటే తెల్లోళ్ళు నల్లోళ్ళు అందరూ ఫుల్ ఘోరంగా ఉంది మొత్తం పరిస్థితి. మమ్మల్ని కదా అట్టగడ చూపిరా. ట్యూబ్ అయితే ఏదైతే ఉందో ఆ ట్యూబ్ని అయితే 5,000 అని చెప్తున్నారు పర్సన్కి. మీరు ఎంతమంది వస్తే మీకు ఈత రాకపోతే ఒక ట్యూబ్ కొనుక్కుంటే బెస్ట్ ఆప్షన్. హాట్ స్ప్రింగ్స్ ఎక్స్ప్లోర్ చేయాలంటే మరీ హాట్ ఏమి ఉండదు, వాటరు మీడియం హాట్గానే ఉంటుంది. కానీ ట్యూబ్స్ మాత్రం మంచిగా ఉంటుంది. చూపిస్తా చూడండి ఎట్లున్నాయో. ఇది చూడండి, ఒక చిన్నపిల్లలకి సరిపడ చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి అందరికి సరిపోయేంత ట్యూబ్స్ అయితే ఉన్నాయి. గాలి గట్టిగా తట్టుకుంటుంది,
కానీ ఫుల్ ప్యాచ్లు వేస్తున్నారు, ఎక్కడ చూసినా ప్యాచ్ వర్క్ ఘోరంగా ఉంది. ఎన్ని ప్యాచ్లు వేస్తున్నారు చూడండి, 1, 2, 3, 4, 5, 6 20-30 ప్యాచ్లు ఉండేటట్టుంది. ఇంకా పెద్దోళ్ళకి ఇక్కడ ఉన్నాయి. సో ఆలస్యం లేకుండా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న షోని అయితే స్టార్ట్ చేద్దాం బండి. ఇంక ఇది మొత్తం దారి, అవతల సైడ్ టాయిలెట్కి ఏమన్నా వెళ్ళాలంటే అవతల సైడ్ ఉన్నాయి. యువతలు మొత్తం చెట్లు చూడండి, చాలా చెట్ల మధ్యలో ఈ మనం చెప్పాలంటే హాట్ స్ప్రింగ్స్ కన్నా లగూన్స్ అని చెప్పచ్చు. గైడ్ని అయితే 5,000 రూపాయలు అయితే అడిగినాడు. ఇంకా ట్యూబ్కి 5,000 కదా, ఇక్కడ గైడ్ మనకు వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసానికి అతను ఒక 5,000 అయితే అడిగినాడు. సో మాకు అవేం వద్దు, మాకు అన్నీ తెలుసు కాబట్టి నేనైతే నేనుగానే వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. రండి వాటర్ దగ్గరికి అయితే వెళ్దాం, ఎలా ఉంటుందేమో చూపిస్తాను మీకు. ఇదే ఎంట్రీ వ్యూ చూసుకుంటే ఎంత బాగుంది చూడండి. ఎంట్రీ వ్యూ దీని దగ్గర నుంచి నేను ఆన్లైన్లో ఫోటో చూసి దీని దగ్గర నుంచి వచ్చిన. ఇట్లా సైడ్ ఎంట్రీ వ్యూ పెట్టుకుంటే అదిరిపోతుంది అసలు వ్యూకి. కరెక్ట్గా లైటింగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి, మొత్తం బ్రహ్మాండంగా ఉంది. హాట్ స్ప్రింగ్స్లో అందరూ జలకాలు ఆడుతున్నారు, మంచిగా ఉన్నారక్క. బాగుంది హాట్ స్ప్రింగ్స్ మొత్తం, ఏమరా అంటే పాటలు పెట్టుకొని నిదానంగా చిల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు. బాగుంది, చాలా బాగుంది. అటు చూడండి ఎంతమంది ఒడ్డ జుట్టుపోయినారు కింద, చాలా మంది ఒడ్డ జుట్టేసినారు. వాళ్ళకి చాలా మందికి ఈత రాలేదు, సో ఏర్లను అయితే పట్టుకొని ఉన్నారు. ఏర్లను పట్టుకొని అయితే బతికేస్తున్నారు వీళ్ళు, ఈత రాకపోయినా. అరే పాటలు కూడా వేసినవి, కొట్టుకోకండి రా, కొట్టుకోకండి రా. ఏ తాతారే ఏంట్రా పని, మంచిగా ఉంది హాట్ స్ప్రింగ్స్, మంచిగా ఆటలాడుకుంటున్నారు. అన్ని కథ చాలా బాగుంది, బ్రహ్మాండం రా నాన్న. అండ్ చాలా వరకు వచ్చాను, యువతల సైడ్ ఏమున్నాయి? ఓ చాలా లోతు వరకు ఉన్నాయి హాట్ స్ప్రింగ్స్, ఏమరా అంటే ఇంతవరకు చూసినారు కదా చాలా లోతు ఉంది. చాలా వరకు లోపలికి కూడా వెళ్ళే అవకాశం ఉంది, ఆ ఎడ్జ్ వరకు ఉంది. కానీ ఎలాంటి పాములు ఏమీ లేవు, పాములు ఏవి లేవు కాబట్టి సేఫ్. కొంచెం నీళ్ళు ఎలా ఉంటుంది, వేడిగా ఉందా చల్లగా ఉందో చూద్దాం. ఏ హాట్ స్ప్రింగ్స్ అన్నారు నీళ్ళు చల్లగా ఉన్నాయంట్రా, నీళ్ళు చాలా చల్లగా ఉంది హాట్ స్ప్రింగ్స్ అన్నారు, నీళ్ళు చల్లగా ఉంది. ఏంటిది హాట్ స్ప్రింగ్స్ కాదా, చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. స్ప్రింగ్స్ అన్నారు కదా, నీళ్ళు అయితే చూస్తే చాలా చల్లగా ఉన్నాయి. నాకైతే చాలా చల్లగా అనిపించింది, వేడిగా లేదు. వేడిగా లేకపోయినా వీళ్ళు ఎండ ఇక్కడ ఫుల్ ఎండ కాస్తుంది కాబట్టి నీళ్ళల్లో దుంకేసి అయితే ఆటలు అయితే ఆడుకుంటున్నారు. బాగుంది, బాగుందిరా నాన్న. ఇక్కడ ఇవన్నీ చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అమ్మా, ఎన్ని అందాలు ఎటుపక్క చూసినా అందాలే, కన్ను తిప్పేదానికి లేదు, అన్ని అందాలు ఉన్నాయి ఇక్కడ. టాంజానియాలో ఫస్ట్ టైం తల్లోళ్ళని అయితే చూస్తున్నా నేను. టాంజానియాలో ఇంతమంది వచ్చి ఒకే చోట దట్టు వన్ ప్లేస్ లో ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. ఇలాంటి రీసెర్చెస్ అన్ని చేసి ఇవన్నీ మీకు చూపించాలంటే మీ వంటర్ ప్రయాణికుడి వల్లే సాధ్యం అవుతుంది. ఇంకెవరు చూపించగలుగుతారు చెప్పండి ఇవన్నీ మీకు. షార్ట్స్ అయితే చూసినారు కదా, కురమా షార్ట్స్ అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను ప్రతి ఒక్కటి. ఇక్కడ చూడండి ఎంతమంది తల్లోళ్ళు వచ్చి, ఇక్కడ వాళ్ళకి నీళ్ళు అంటే ఇష్టం కదా, అందుకని చెప్పేసి చాలా మంది తల్లోళ్ళు అయితే వచ్చి ఇక్కడ ఉన్నారు. ఆఫ్రికాలో తల్లోళ్ళు చూడడం నేను ఇదే మొదటిసారి, అది ఇంతమందిని చూడడం నేను ఇంతవరకు చూడలేదు. హాట్ స్ప్రింగ్స్ అన్న దాంట్లో అందరూ వచ్చి చాలా మంది వచ్చి ఆడుకుంటున్నారు. చాలా బాగుంది అయ్యా, మంచిగా హాట్ స్ప్రింగ్స్ అన్నారు కానీ హాట్ స్ప్రింగ్స్కి న్యాయం చేసినారు మంచిగా, చాలా బాగుంది చూడడానికి మంచిగా. ఎంతమంది ఆడుకుంటున్నారు చూడండి నీళ్ళల్లో, ఎక్సలెంట్. అసలుకి వస్తే కన్నుల పండుగ ఇక్కడ ఎంత బాగుందో, ఈ జలకన్యలో ఏంటో అర్థం కావట్లేదు, ఫుల్ అట్లే ఉన్నారు చూడడానికి.
కానీ చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. మనకి స్విమ్మింగ్ రాదు కాబట్టి మనమైతే అందులో దుంకి ఆ డేర్ అయితే చేయదలుచుకోలేదు. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అయితే బ్రహ్మాండంగా అసలు అయితే దుంకి చేసుకోవచ్చు. మీరు చాలా బాగుంది, మంచిగా యువతల పక్కడ వెళ్ళి చూపిస్తా చూడండి ఎంత బాగుందో. ఇంతమంది తెల్లలు ఒకే చోట అసలు నేనైతే అసలు అనుకోలేదు ఇంతమంది వస్తారు ఇలాంటి ఒక చోట్ల. ఆఫ్రికా వెళ్ళిన ఒక చోటు ఉంది, నీళ్లు వేసి చిల్ చేసేనికి ఒక మంచి ప్లేస్ ఉంది అని చెప్పి అనుకోలేదు. బాగుంది, మ్యూజిక్ వస్తాను, కాపీరైట్ పడిపోతుంది, చూసక్క జాగ్రత్త జాగ్రత్తగా. బాగుందిరా నాన్న, ఎంత మంచిగా ఆడుకుంటున్నారు అందరూ, చాలా బాగుంది బ్లాక్ చేయడానికి. వాడు దుంకడానికి రెడీగా ఉన్నాడు. అరే కాళ్ళ ఏం రావి, అలా దుంకేసినావు, బాగుంది మంచిగా. ఏదో ఉయ్యాలు ఊగినట్టు ఊగేస్తున్నాడు దాన్ని పట్టుకునేసేవాడు. ఎవరంటే చెట్లు ఎక్కేస్తున్నారు వీళ్ళు, చెట్లు ఎక్కేసి దుంకేస్తున్నాడు చూడండి. మామూలుగా ఎగరలేదు వాడు, మళ్ళీ జూమ్ అనేసి చెట్లెక్కి దుంకేస్తున్నాడు. సూపర్ దుంకినారా నాన్న, భలే దుంకినాడు అసలుకి. ఇప్పుడు ఇంకోటి దుంకుతాడేమో అవతలకల్లా. బాగున్నారా, తెల్ల పాపలు మాత్రం అదిరిపోయినాయి ఏ మాటకు ఆ మాట, తెల్లగా నిగనిగలాడేలాగా ఉన్నారు. ఎంత బాగున్నారు చూడండి మంచిగా. Fighting tooth and nail, felt it deep just to see it fail. What I know versus what I feel, what is hope and what I know is real. But I do చూసినారు కదా, ఇక్కడ అందరు దారాలు బట్టి ఎగిరి దుంకి ఆడుకుంటున్నారు. చూడ్డానికి చాలా బాగుంది, కనువిందులు ఉంది చూడ్డానికి. ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. మనం దుంకాలా అనిపిస్తుంది కానీ మనకి ఈత రాదు, అటు దుంకినామంటే చాలా లోతుంది, బిస్కెట్ అయిపోతామని చెప్పి నేనైతే దుంకట్లేదు. సో మీకైతే ఇది నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నాకైతే చాలా మంచిగా నచ్చింది. అసలు నేను చెప్పాలంటే ఎట్లా ఆడుకుంటున్నారు, భలే ఆడుకుంటున్నారు నీళ్ళల్లో అందరూ. మీలో ఎంతమందికి స్విమ్మింగ్ వచ్చో ఒకసారి కింద కమెంట్ చేసి చెప్పండి. ఇదేంటో వీళ్ళు లగూన్స్ని పట్టుకొని హాట్ స్ప్రింగ్స్ అని చెప్పి అంటున్నారు. అక్కడి ద్రమ్మాయిలు అయితే నెక్స్ట్ మళ్ళీ జంప్ చేసేదానికి రెడీగా ఉన్నారు. కమాన్ కౌంట్ డౌన్, 1 2 3 లెట్స్ గో. రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమ అందరు అప్సరస కన్యలన్నీ ఈ హాట్ స్ప్రింగ్ లోనే ఉండేటట్టు ఉన్నారు. డ్రోన్ షాట్స్ నేను మీకు తీయడానికి అక్షరాల నేనైతే వీళ్ళకి 30,000 రూపాయలు కట్టినాను. 30,000 రూపాయలు కడితేనే నాకు డ్రోన్ షాట్ తీసేయని కలవ చేసినారు. ఈ లోకానికి మాకు అస్సలు సంబంధం లేదంటూ ఒక ఇద్దరు అయితే ఉన్నారు చూడండి. వాళ్ళ అసలు దారుణం అన్ని పబ్లిక్ గా చేసేస్తున్నారు ఇక్కడ, విచ్చల విడిగా ఓపెన్లీ చేసేస్తున్నారు. అరే ఎక్కడికి పోయినా ఏంట్రా నాకు ఇది, నీ నీటి ఆటలు మాత్రం వదిలేటట్లేరు కదరా మీరు. ఈ ఆఫ్రికా వాళ్ళంతా నీటి ఆటలు మాత్రం మామూలుగా ఆడ. ఇక్కడ మీరు ఏదైతే చెట్లకి చూస్తున్నారో చెట్లకి చూడండి, ఒక వింతగా ఉంది. ఏమరంటే ఇంకొక చెట్టుని తొర్రలు మారుతో పెట్టి మొత్తం కట్టి పెట్టిండారు చెట్టు మొత్తము. నాకైతే చూడడానికి చాలా వింతగా అనిపించింది. మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఆ చెట్టుకి ఇంకొక చెట్టు పెట్టేసి మొత్తం దానిలో బొక్కలు పెట్టేసి మొత్తం పెట్టినారు, ఆ చెట్టు కట్టి పెట్టినారు. కట్టి కూడా పెట్టలేదు, దారం కూడా కట్టలేదు, ఇంకొక కట్టి పెట్టి దాన్ని అటాచ్ చేసినారు. అది ఏం రాని కనుక్కుంటే లోకల్లోని అది తేనె అంట. తేనెని వాళ్ళు ఇలాగా స్టోర్ చేసుకొని ఇట్లా మారుతో తీసాను అంటున్నారు. సో నాకైతే చాలా వింతగా అనిపిస్తుంది. తేనెని చెట్లో పెట్టడం ఏంటి, చెట్టుకి మళ్ళీ ఇంకొక చెట్టు కట్టి పెట్టడం ఏంటి, నాకైతే అసలు ఆఫ్రికాలో ప్రతి ఒక్కటి మైండ్ పోగొడుతుంది నాకు, చాలా వింతగా ఉంది. అది అమ్మో బాబోయ్ చెప్పులు పడిపోయింది ఇప్పుడు. చాలా కష్టమే ఉంది అయ్యా ఆఫ్రికాలో, ఏ మాటకు ఆ మాట కానీ షూటింగ్ చేయడం చాలా ఇబ్బంది ఉంది.
ఇది వింత అక్కడ చూస్తుంటే ఒక బాక్స్ పెట్టేస్తారు. మీరు ఏదైతే నా చేయి చూస్తున్నారు కదా, వైట్ కలర్ బాక్స్ పక్షులు కూడా వెళ్ళిపోతున్నాయి చూడండి వీటి నుంచి. సో ఆ తేనె దీంట్ నుంచి మళ్ళీ పైకి ఎత్తి తీసుకునేస్తారు. సో తేనెని తీసుకునే అమ్మో దాని లోపల తేనెటీగలు కనిపిస్తున్నాయి నాకు దాని లోపల. ఈ ముందే ఆఫ్రికా తేనెలు ఇవి, కొట్టకముందే ఇక్కడి నుంచి పారిపోవాలి మనం. అవి అటాక్ చేసినా అనుకోండి హాస్పిటల్ పాలైపోవడమే, ఇంకా అన్ని ట్రిప్పులు మానుకునేసి హాస్పిటల్ పాలైపోవడమే. సో పెద్ద పెద్ద కనిపిస్తున్నాయి తేనెలు అయితే. సో ఆఫ్రికాలో తేనె ఎలా పడతారో మీకైతే అర్థమైంది అని చెప్పి అనుకుంటాను. నాకైతే చాలా వింతగా అనిపించింది. సో మీకు కూడా ఫస్ట్ టైం ఇట్లా మారుతో చూస్తున్నారంటే మర్చిపోకుండా వంటర్ ప్రయాణికి కొన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. సాయంత్రం అయిపోయింది టైము, ఆవులంతా వాటి ఇంటికి అవి వెళ్ళిపోతున్నాయి. ఏవైతే ఇక్కడ నేను చెప్పినా కదా ఫుల్ ట్రైబల్ పీపుల్స్ బతుకుతారని చెప్పేసి వాళ్ళే ఆవులు. ఇదైతే చూడండి ఎట్లుందో, గుద్దితే ఒక గుద్దికి మనల్ని లేపేస్తుంది. అండ్ ఇంకొక విషయం మీకు చూపించాలా, ఇక్కడ రైల్వే ట్రాక్ అయితే ఉంది చూడండి. ఈడే ఆ పిల్లోడు తీసుకెళ్తాడు, ఇది చూడండి రైల్వే ట్రాక్ ఉంది చూసినారా. ఇట్లాంటి ఒక అడవిలో రైల్వే ట్రాక్ చూడడానికి చాలా విట్టూరంగా ఉంది కదా. జనరల్గా రైల్వే ట్రాక్ అయితే నేను చూపించేవాడిని కాదు, ఇప్పుడు మేమైతే ఇక్కడ ఒక పెద్ద సఫారీలో అడవిలో ఉన్నాము. అలాంటి అడవిలో ఒక రైల్వే ట్రాక్ ఉంది, ఇదే రైల్వే స్టేషను. ఇక్కడ ట్రైన్ ఆగుతుంది, ఇది చూసుకుంటే ఏమైనా ఉందా, ఏం లేదు చూడండి, కానీ ట్రైన్ ఆగుతుంది ఇక్కడ. అదే ఆశ్చర్యం, ఆటో స్టాండ్ ఉంది, అక్కడ బోడా బోడాగాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఈ ప్లేస్లో ట్రైన్ ఆగేది అంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అందుకే ఇక్కడ ఆగి మరీ మీకు ప్రజెంట్ ఇది చూపించాలా, ఇది నాకు చాలా వింతగా అనిపించింది, అందుకే మీకు చూపించాలని చెప్పి అయితే మీకు చూపిస్తున్నాను. రైల్వే ట్రాక్ మొత్తం చూడండి, మసాయి వాళ్ళు ఫుల్గా నిలుచుకొని ఉన్నారు. ఆవులు కాసుకోవడమే వాళ్ళ పని, వాళ్ళు స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం, బాగుపడడం అవేం ఉండదు, అందుకే వాళ్ళని ట్రైబల్ అంటారు అనుకుంటాను. ఇంక అయితే చూడండి రైల్వే ట్రాక్ చాలా దూరం వరకు వెళ్తుంది. సో నాకు ఆశ్చర్యం, ఇట్లాంటి ఒక ఏమీ లేదు, ఒక స్టాండ్ లేదు, రైల్వే స్టేషన్ లేదు, ఏం లేదు, రైలు ఆగడం ఏంట్రా ఈ అడవిలో, అదిగడ అడవిలో రైలు ఆగడం ఏంట్రా అనుకున్నాను. సో ఇదైతే చాలా వింతగా అనిపించింది నాకు, వింత అనుభవం మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనుభవాన్ని. ఇక్కడ నుంచి చూడడానికి కిలిమంజారో మాత్రం అదిరిపోతూ ఉంది, ఎందుకు మీకు 3 times ఈ పాటికి చూపించినాను కానీ వ్యూ అదిరిపోతూ ఉంది. ఇంకొక విషయం ఏమరా అంటే ఇక్కడ చూడండి వాటర్ అనేది ఇక్కడ ఉంది చూసినారా. కొన్ని విలేజెస్కి జీవన విధానానికి వాటర్ ఏమరా అంటే ఇక్కడ మీరు కనిపిస్తూ చూస్తున్నారా ఈ బురద నీళ్ళే. ఈ కొన్ని అన్ని విలేజెస్కి కాదు, ఇక్కడున్న కొన్ని విలేజెస్కి వాటర్ ఫెసిలిటీస్ ఏం లేవు. సో ఏదైతే ఇక్కడ వాటర్ కనిపిస్తూ ఉందో ఈ వాటర్తో మాత్రమే వాళ్ళు జీవన విధానం కానిస్తారు. ఇక్కడ చూడండి ఏం వాటర్ ఏం లేదు, కొద్ది కొద్దిగా ఉంది. అక్కడ చూడండి కొంతమంది జనాలు ఉన్నారు చూసినావా, వాటర్తోనే నీళ్లు ఫిల్ చేసుకుంటున్నారు. అక్కడే గొర్రెలన్నింటినీ చేసేది అన్నీ అవే ఇక్కడే. సో నాకైతే చూడంగానే కొంచెం బాధాకరమైన విషయం ఏమరా అంటే ఇది ఎంత ఎలా ఉంది చూడండి ఒకసారి, వాటర్ ఫుల్ బుడద బుడదగా మొత్తం చెత్త చెత్తగా. వాటర్ ఏం లేదు, వాడవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు దానికొని మరీ చూస్తున్నాడు, పిల్లలు ఆడుకుంటున్నారు నాతో పాటు. ఇంక యువతల పక్క చెట్లు చూసినారా యూనిక్గా ఉన్నాయి, చాలా పొడువుగా యూనిక్గా అనిపించినాయి. ఒకే చెట్లకి ఇలా ట్రైస్ ఇలా వచ్చినట్టు అలా కొమ్మలు అయితే డిఫరెంట్గా వచ్చినాయి, నాకు నచ్చింది. రే నాన్న ఏడకి వస్తున్నావురా, నువ్వు బాగుండ్రా, నువ్వు బాగున్నావురా, నీకేం తీయట్లేదురా, బాగున్నావురా నువ్వు మంచిగా. ఏం కావాలరా నీకు, వాడు మంచి చూడండి మొత్తం బుడద బుడద అయిపోయి. బాగున్నావురా నన్ను మంచిగా ఉండు సరేనా. డబ్బులు కావాలా, డబ్బులు కావాలా చెప్పురా, డబ్బులు కావాలా, నువ్వు ఉన్నావు చూడు అట్లాంటారా. చూడండి పిల్లోడు వచ్చి ఏం కావాలి చెప్పురా, సరే ఉండు అటుపక్క పోతా కొంచెం. ఈ పిల్లలు వచ్చినా భయంగానే ఉంది, పిల్లలే కదా ఎందుకు రా భయపడుతూ ఉంటావు, కానీ పిల్లలు కూడా ఇక్కడ భయంకరంగానే ఉన్నారు. ఈ పిల్లోడు అన్నీ పరిగెత్తుకుంటూ వచ్చేసినాడు, ఎందుకు వచ్చినాడో తెలియట్లేదు. కెమెరా చూపించేసి ఉమ్మని వస్తున్నాడు, కెమెరా లేకపోతే నవ్వుతున్నాడు. బాగున్నావురా, హాయ్ చెప్పు. హాయ్ చెప్పురా, హాయ్, నీ పేరేం పేర్రా, నేమ్ యు నో ఇంగ్లీష్ రహిమాన్, యువర్ నేమ్ ఇస్ రహిమాన్, ఓకే గుడ్ పిక్, గుడ్ పర్సన్, బాగుండరా నాన్న మంచిగా ఉన్నారా మంచిగా, బాయ్ చెప్పు, బాయ్ బాయ్. పిల్లలతో బాగా సరదాగా ఉంది, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు పిల్లడు, పరిగెత్తుకుంటూ వచ్చి ఆడ తుప్పల్లో దాంకునేసి నాతో దాగుడు మూతలు ఆడుకుంటున్నాడు. సరదా అలా జస్ట్ సరదాగా పిల్లలతో ఇలా ఆడుకునేది. పడ్డాడా, పడ్డా వచ్చి దాంకున్నాడు మన బ్రో, ఒక పిల్లడు కొంచెం డబ్బులు గడిస్తున్నాడు.
మా రెస్పెక్ట్ ఇచ్చి మరీ తీసుకుంటున్నాడు. బాగున్నారు, పండగ చేసుకోరా సరేనా? సార్ పండగ చేసుకో, ఉంటా, బాయ్ బాయ్. పోరా, దాంకున్నాడు ఇందాక వచ్చి పడ్డాడు వాడు, పడి పడి దాంకున్నాడా? నేను నేను చూసే టైంకి దాంకుంటా ఉన్నాడు. అక్కడి నుంచి పాపం పరిగెత్తుకుంటా వచ్చినాడు పిల్లడు. బాగున్నాడు, ఏది ఇంగ్లీష్ కూడా మాట్లాడేసాడు. మై నేమ్ ఇస్ అని చెప్పేసి, మై నేమ్ ఇస్ అనే జాబితో ఏదో చెప్పినాడు, ఇంగ్లీష్ కూడా మాట్లాడేనాడు. రహమాన్, మై నేమ్ ఇస్ రహమాన్ అన్నాడు. ఆశ్చర్యపడ్డాను నేను ఇక్కడ ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడినాడు అనేసి. అయితే మీకైతే నచ్చిందని చెప్పి అనుకున్నాను ఈ వీడియో, అయితే ఇంతటితో ఎంజాయ్. ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తాంజానియా.